हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मन गुत्तु वंकाय एप्पुडु एला तैयार चेयालो नेर्चुकोपोतुन्नाम दानिकि कावाल्सिन पदार्थालु एंडुमिर्चि शनगपप्पु शनग वित्तनालु धनियालु मिनपगुंडलु एंडु कोब्बरि एल्लिपायलु उप्पु कल्लुप्पु कोत्तिमीर अर केजी वंकायलु तीसुकुन्नानु इलागा चाकुतो नालुगु वैपुलुगा इलागा काट पेट्टुकोवाली वंकायलन्नी इलागा आ तर्वात उप्पु वेसुकोवाली वाटर तेच्चुकोनि बोन तीसुकोनि तडिगि काट्लु पेट्टुकुन्नाक उप्पु नीळ्ळल्लो वीटिनि वेयाली वंकायलन्नी अर केजी वंकायलु इला वेसुकोवाली इला वेसुकोनि पैन पेट्टुकोनि ఎండుమిర్చిని ఎంచుకోవాలి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి గుత్తి వంకాయ కూర అతి తక్కువ టైంలో టేస్టీ టేస్టీగా ఉంటుంది తొందరగా రెడీ చేసుకోవచ్చు బాగా రుచిగా ఉంటుంది అలాగే ఎండుమిర్చి శనగపప్పు మినపగుండ్లు ఇలాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని దోరగా ఎంచుకోవాలి పన్నీరు ధనియాలు ఇలాగా లైట్గా వేయించుకోవాలి ఎండు కొబ్బరి అయి ఫ్రై అయినంతవరకు స్టవ్ కట్టేసుకొని ఇలాగా తగినంత ఉప్పు ఎల్లిపాయ రెబ్బలు ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసుకోవాలి ప్యాన్లో అదే ప్యాన్లో వంకాయల్ని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఒకటి ఒకటిగా వంకాయల్ని ఇలా వేసుకోవాలి అలాగా సిమ్లో పెట్టుకొని ఒక స్టవ్ని కొంచెం కాలుపెట్టి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి 2 నిమిషాల పాటు మరోసారి ఇలాగా కలుపుకోవాలి సన్నటి సగం మీద ఫ్రై చేసుకోవాలి ఇలాగా అందులో నెయ్యి 1 స్పూన్ వేస్తున్నాను రెండు నిమిషాలు ఆగినాయి ఇలాగా గోల్డ్ కలర్లోకి వచ్చాయి ముత్తి వంకాయ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇలాగా బౌన్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మనం ముందుగా పళ్ళు అన్నీ మిక్సీలో వేసుకొని వచ్చాను అవి ఇందులో పెట్టుకోవాలి చూపిస్తాను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ బాండీలో ఇలాగా చక్కగా ఇలాగా వంకాయలోకి పెట్టుకోవాలి ఆ పళ్ళన్నీ ఇలా వేసుకోవాలి అన్ని మిగిలిన కారపొడి దినుసుల పౌడర్ అంతా ఇలా చల్లుకోవాలి
చల్లుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలాగ 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇంతే గుత్తి వంకాయ కూర రెడీ అయింది. 2 నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కూర రెడీ అయింది. గుత్తి వంకాయ కూర రెడీ అయింది. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.